విజయవాడలో తాజా పరిస్థితి, వర్ష ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఇంకా రోడ్లు అన్ని జలమయం ఉన్నాయి. చాలా కాలనీలు ఇప్పటికే నీటి మునిగి ఉన్నాయి. అదేవిధంగా ప్రధాన రహదారులైన బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు ఇవి కూడా నీటిలోనే మునిగి ఉన్నాయి. అయితే ఈ దీని నుంచి తోడేదానికి కూడా విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు ఈ నీటిని ఇతర ప్రాంతాలు తరలించేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే డ్రైనేజీల్లో పూడికి పెద్ద ఎత్తున ఉండడంతో ఈ ఎక్కడ నీరు అక్కడ నిలిచిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు, కొన్ని కిలోమీటర్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వరకు నీరు మొత్తం కూడా మోకాలు లోతు నీరు నిలిచిపోయి ఉన్నాయి. అదేవిధంగా చాలా ఈ వర్షం నీరు సైలెన్సర్లోకి వీటిల్లోకి వెళ్ళి చాలా వాహనాలు కూడా రోడ్ల పైన నిలిచిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక వెటరీ కాలనీ కానీ, భారతీ నగర్ కానీ, ఇది అలాగే అదేవిధంగా నవోటల రోడ్లో కానీ, హెల్త్ యూనివర్సిటీ ఇదంతా కూడా నీటిలో జలజంగమంలోనే ఇంకా ఉన్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ బందర్ రోడ్లో కూడా పెద్ద ఎత్తున నీరు, వర్షపు నీరు ఉంది. ఈ వర్షపు నీరు ఎక్కువగా ఉండడంతో డ్రైనేజ్ నీరు, వర్షపు నీరు కలిగి రోడ్ల మీద ప్రవహిస్తుంది. దీంతో వాహనదారులు కానీ ప్రయాణి రాకపోకలు సాగించే వాళ్ళంతా కూడా అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ పూడికి తీత, మురుగు కాలవల్లో పూడికి తీత, అలాగే మ్యాన్హోల్స్లో పూడికి తీత ఎక్కువగా ఉండడం వల్ల ఈ వాటర్ వెళ్ళలేదని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా దీన్ని విజయవాడ నగరపాలక సంస్థ ఇప్పటికే యుద్ధపాదన చర్యలు చేపట్టింది. ఎక్కడ పడితే అక్కడ మోటార్ల సహాయంతో నీటిని తొలగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా అనేక అపార్ట్మెంట్లలో సెల్లార్స్లోకి వాటర్ వెళ్ళడంతో ఆ ఇంటి యజమానులు, ఆ షాపుల యజమానులు కూడా మోటార్ల సహకారంతో వాటర్ని ఆ సెల్లార్ల నుంచి బయటికి తోడి పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ పరిస్థితి ఇలా ఈరోజు కూడా వర్షం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టిందనే చెప్పొచ్చు. ఈ వర్షం మళ్ళీ పెరిగితే ఇంకా వరద ఇది తీవ్రత పెరగదు. ఇప్పుడు మనం చూడొచ్చు, మన మోకాళ్ళ లోతు వరకు నీరు ఉంది. ఈ నిన్న ఈ ఉదయం నుంచి ఏవుకజాము నుంచి వర్షం తగ్గినప్పుడు కూడా మోకాళ్ళతో నీరు ఇంకా రోడ్లపై నిలిచి ఉన్నాయి. వాహనాలన్నీ కూడా వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు వాహనదారులందరూ కూడా. దీంతోపాటు అనేక వాహనాలు అంటే ఈ సైలెన్సర్లోకి నీరు వెళ్ళడం కానీ ఇతర ఏమైనా కారణాలు ఉండొచ్చు, ఆ వాహనాలు కూడా రోడ్ల మీద నిలిచిపోయిన పరిస్థితి కూడా, ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. వాహనాలను రోడ్ల మీద వదిలి వాళ్ళు ఎవరైతే డ్రైవర్లు కానీ యజమానులు కానీ ఉన్నారో వాళ్ళంతా ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈరోజు కానీ వర్షం తగ్గే పరిస్థితి ఉంటే వాహనదారులు వాళ్ళ వాహనాలని మరమ్మతులు చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఈ వర్షం కానీ ఈరోజు పెరిగితే ఇదే పరిస్థితి కొనసాగితే విజయవాడలోని మరిన్ని కాలనీలు నీట మునిగే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సైదతో కనకరావు, ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి, ఓవర్ టు స్టూడియో.